నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగిన తెలంగాణ రైతన్న ప్రగతి భేరి ర్యాలీకి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. కరెంటు మోటార్లకు రైతులు మీటర్లు పెట్టమంటున్నారా? ఆ లేదు అనే మాట గట్టిగా ఢిల్లీకి వినిపించేటట్లు మీరు అందరూ సపోర్ట్లు కొట్టి చెప్పండి గట్టిగా ఏకకాలంలో. మరి అంత బాగానే ఉంటే, నువ్వు చేసింది అంత గొప్పగానే ఉంటే నీ పార్టీ నీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు రాజీనామా చేస్తుంది. ఇలా రాష్ట్ర పెడితే అందరికంటే ముందు సమర్పించింది తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ గారు సమర్థించిన. మరి అటువంటి చర్చ ఎందుకు పెట్టలే ఇప్పుడు? ఈ కరెంటు చట్టం మీద కానీ మార్కెటింగ్ చట్టం మీద కానీ మోడీ గారు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో ఎందుకు సమావేశం పెట్టలే? వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలతో ఎందుకు సమావేశం పెట్టలే? ఇది ప్రజాస్వామ్యం కాదా? మీ మనసుకు ఏదొస్తే అది చేయడమైన రాజ్యం అంటే. అందుకోసమే ఇవాళ దేశంలో ఉండేటువంటి 50 మంది రైతులు ఇలా వ్యతిరేకిస్తున్నారు. బాగానే 10 మంది అమ్మాయి అడేది పిలిపిస్తాం పిలిపిస్తామని. అంటే ఎప్పుడు పోయినప్పుడు పనులు పోయినప్పుడు మంచిగా దాతీస్తాడు తినబెడతాడు అప్పుడే ఏమైంది? 100 ఎకరాలు ఉన్నా కూడా ఒక్క కొడుకున్న కూడా పిల్లల్ని ఎవరైనా చేయాలి అనుకున్నానుకో ఎంఆర్ రామ్చి ఎవరు పట్టుకోవాలి? ఈయన పేరు నుంచి వాని పేరు పెట్టాలి, వాని పేరు నుంచి వీని పేరు పెట్టాలి. అన్నదమ్ములు కూర్చు నరికేసుకున్నాను. కలి పెంచిన తల్లిదండ్రులు కూడా కలి చేసినటువంటి సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. వచ్చే కొద్దిని కానీ ఆనాటి ప్రభుత్వం చాలా మంది గొప్ప మాట్లాడతారు, మరి ఏం చేసారు? రైతుకు కరెంట్ ఇవ్వలేదు, రైతుకు పెట్టుబడి ఇవ్వలేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు ముఖ్యమంత్రి అయినందుకు ఆయన అన్ని కష్టాలు చూసినందుకు ఆయన సారథ్యంలో నేను గారు మేము ఎంతమంది ఉద్యోగాలు ఆయన మనం ఉన్నందుకు ఇవాళ ఆ రోజు ఉద్యమంలో నాకేమేమి చెప్పిందో ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క పెట్టుకొని చేసుకుంటూ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇంకో చట్టం తెచ్చినారు, కరెంటు చట్టం, కేంద్ర కరెంటు చట్టం. దేశంలో ఎవరన్నా తయారు కాని కరెంటు, అది నీళ్ళ కరెంటు కానీ, బొగ్గు కరెంటు కానీ, గ్యాస్ కరెంటు కానీ, గాలితో తిరిగే కరెంటు కానీ, బయోమాస్ కరెంటు కానీ, సోలార్ కరెంటు కానీ, ఎన్ని రకాల కరెంటు తయారైనా ఆ కరెంటు మొత్తాన్ని సెంట్రల్ పూల్కు తీసుకుంటారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే గ్రిడ్ వ్యవస్థకు తీసుకుంటారు. దానికి తీసుకున్నాక వాళ్ళు ఏం చెప్తున్నారు? ఆ చట్టంలో ప్రతిదీ లెక్కకు రావాలి అంటున్నారు. అంటే ఏంది? ఇవాళ మన రాష్ట్రంలో రైతులు వాడేటువంటి వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 26 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి తెలంగాణలో. పెండింగ్ అన్ని కూడా పూర్తి చేస్తే 30 లక్షలు అవుతాయి. ఎట్లా నీళ్ళు వస్తే అట్లా డిమాండ్ పెరుగుతూ ఉంది.